ఈవీఎంల ట్యాంపరింగ్ పై పత్తిపాడు జనసేన కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. సాధారణ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తున్నప్పటికీ ఈసీ కానీ బీజేపీగా నోరు మెదపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని బోనబోయిన శ్రీనివాస్ విమర్శించారు. పత్తిపాడులో పోటీ చేసిన రావెల పార్టీ మన నేపథ్యంలో నాయకులు కార్యకర్తలు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం శుభపడినామన్నారు. ప్రభుత్వానికి మేము జనసేన పార్టీ తరఫున ఒక 6 నెలల సమయం ఇచ్చి వేసి చూద్దాం అనుకుంటా ఉన్నాం. ప్రజా సంక్షేమ విషయంలో ప్రభుత్వం ఎక్కడైనా తప్పు చేసినట్లు అనిపిస్తే తప్పనిసరిగా జనసేన సైనికులు నిలదీస్తారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉండాలి, కానీ కార్యకర్తల కోసం ప్రభుత్వం ఉండకూడదనే యొక్క అభిప్రాయాన్ని ప్రజల్లో ఉంది. అభిప్రాయాన్ని నిజం చేసే దిశగా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలనే నినాదంతో జన సైనికులు ప్రభుత్వంపై ఒత్తిడి తేబోతూ ఉంటారు. జన సైనికులు ఎక్కడా కూడా ఎవరితో వివాదాలకు పోరు, కేవలం ప్రజల కోసం పనిచేస్తారు. నిస్వార్థంగా పనిచేసేటువంటి కార్యకర్తలు ఈ పార్టీలో ఉన్నారు. దానికి ఉదాహరణే మొన్న పోటీ చేసినప్పుడు మాకు వచ్చినటువంటి ఓట్లు చూస్తూ ఉంటే మేము ఎవరికి కనీసం ఒక మంచినీరు ప్యాకెట్ కూడా ఇవ్వలేదు. నీతిగా నిజాయితీగా మేము పరిపాలిస్తామని చెప్తే మాకు వచ్చినటువంటి ఓట్లు అవన్నీ చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాం. మేము ఓడిపోయామని బాధపడట్లేదు. మాకు ఇచ్చినటువంటి నీతి నిజాయితీ ఓట్లని మేము ఇంకా పెంచుకోబోతా ఉన్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతా ఉంది. జనసేన నాయకులు తయారవబోతా ఉన్నారు. గతంలో జరిగినటువంటి తప్పుల్ని ఏ ప్రభుత్వం తప్పు చేసినా కూడా తప్పును తప్పుగా చూసినటువంటి పార్టీ జనసేన పార్టీ రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వంపై తప్పులు జరగకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేయమని చెప్పి ఒత్తిడి చేసే పార్టీ జనసేన పార్టీ. అట్లానే ఆ దిశగానే నాయకులను కూడా మేము తయారు చేయబోతా ఉన్నాం, కార్యకర్తలు కూడా తయారు చేయబోతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో నీతిగా పరిపాలించేటువంటి పాలన కోసం మా ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి కార్యకర్తలందరికీ జన సైనికులందరికీ కూడా అభినందన. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.